जय मार्कंडेय जय పాటల కన్నా సహాయం చేసే చేతులే మిన్న స్వామి వివేకానంద స్ఫూర్తి తీసుకొని ఈ సేవా సమితి స్థాపించుకొని 10 సంవత్సరాల కాలం పూర్తి కావచ్చింది ఈ మధ్యనే స్వామి వివేకానంద జయంతి రోజున సివిల్ హాస్పిటల్ ఎమ్మెల్యే సార్ సంజయ్ కుమార్ తోటి మరియు మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ తోటి పండ్లు బ్రెడ్లు పంపడం జరిగింది ఈ మధ్యన పెళ్లిలో కూడా సేవా సంతరణ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సరస్వతి శిశు మందిర్ లోపల వాసాల శ్రీయ 10th క్లాస్ అమ్మాయికి 10000 రూపాయలు ఫీజు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఈ సేవా సమితి ఇప్పటి వరకు 18,50,000 రూపాయలు నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే ఈ సేవా సమితి సహకరిస్తున్న దాతలకు పేరు పేరున నమస్కారం చేస్తున్నాను దాదాపు 2011 లో స్థాపించినటువంటి ఈ సేవా సమితి మొదట విద్యాభ్యాసంతోనే రాయకాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విద్యార్థినికి డబ్బులు ఇవ్వడంతో మొదలైనటువంటి ఈ సేవా సమితి మరి రెండవ విద్యకు మల్యాల ప్రాంతంలోని గుండేడి సోజన్యకు దాదాపు విద్య ద్వారా 100,000 రూపాయల పైగా ఈ ఒక సేవా సమితి ద్వారా ఆమె విద్యాభ్యాసం ఇవ్వడం జరిగింది మరి మొదట విద్యాభ్యాసంతో ప్రారంభించినటువంటి ఈ సేవా సమితి ఈ రోజు దానికి తోడుగా ఇంకా రెండు కార్యక్రమాలు మరి ఎవరైతే ఆడపిల్లలు నిరుపేదలు ఉన్నారో వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ మరి చివరి దశగా ఎవరైతే పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి వారి దహన సంస్కారాలకు కూడా ఈ సేవా సమితి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ మరి వారి కర్మకాండలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులను కూడా ఈ సేవా సమితి సమకూర్చడంలో ముందుందని తెలియజేస్తూ మరి ఈ రోజున మన జగిత్యాల పట్టణం చెందినటువంటి వాసాల సతీష్ కుమార్ గారి కనిష్ట పుత్రిక శ్రీయకు మరి 10,000 రూపాయల ఆర్థిక సహాయం మన జగిత్యాల పట్టణ ప్రముఖ వైద్యులు మన రాయేశ్వరరావు డాక్టర్ గారు వారి సొంత సహాయకులతో ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది మరి భవిష్యత్తులో 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే కుటుంబానికి చెందినటువంటి పెద్ద అమ్మాయి శ్రీజకు కూడా మరి ఈ సేవా సమితి ద్వారా డబ్బులు ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది మరి ఆ అమ్మాయి కూడా టాపర్గా ఇప్పుడు ఉన్నది మరి ఈ అమ్మాయి కూడా మంచి చదువులు పై చదువులకు ఇంకా పూర్తి సహాయ సహకారాలు ఈ సేవా సమితి ఉత్సాహాన్ని తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమాలతో దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ సేవా సమితికి ఆర్థిక సహాయం చూడటువంటి జగిత్యాల పట్టణ ప్రజల మన కులబాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈ యొక్క ప్రసారాలను కూడా పూర్తి స్థాయిలో మాకు ఈ యొక్క పట్టణ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి దుర్గా సిటీ కేబుల్ సమీర కానీ జగిత్యాల సిటీ ఛానల్ కానీ ఏసీఎన్ ఛానల్ వారు కానీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి ఈ యొక్క విద్యాభ్యాసం ఇచ్చినటువంటి ఈ అమ్మాయి ఇంకా పై చదువులు చదివి మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఆ అమ్మాయి యొక్క వివాహం కూడా చేసుకొని మంచి విద్యాభ్యాసంలో మంచి పురోగతి పొందాలని తెలియజేస్తున్నాం జై మార్కండేయ ఇచ్చిన సభ్యులందరికీ నా నమస్కారం నేను ఇప్పటివరకు ఇది రెండవ కార్యక్రమం మొదట 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ నిత్యానందానికి 1,16,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ ఒక అమ్మాయికి విద్యలో సహాయాన్ని అందించడానికి కోరితే మళ్ళీ వచ్చాను 10,000 రూపాయలు నా సొంత ఖర్చుతో ఇచ్చాను ఇది నాకు చాలా సంతోషంగా ఉంది 5 సంవత్సరాలు మేము డాక్టర్గా కృషి చేసి సంపాదించిన డబ్బు సమాజంలో కొంత విచ్చించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇవే కార్యక్రమాలు కాకుండా మేము ఆర్ఫనాట్ హాస్టల్లో కూడా తర్వాత వృద్ధాశ్రమంలో కూడా తర్వాత మా హాస్పిటల్ స్టాఫ్కి కూడా కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా చాలామందికి ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటున్నాను తక్కువ కాకుండా కనీసం సంవత్సరానికి 2 సార్లు ఈ పద్మశాలి సంఘం ద్వారా మేము ఆర్థిక సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను పాప కూడా మంచి చదువులు చదివి మంచి విద్యాభ్యాసం చేసి తర్వాత మంచి పదవులు అలంకరించి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆశీర్వదిస్తున్నాను